ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పార్ట్ లో చూసినాం దొంగతనాల మీద దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి, అది ఎవరు చేస్తాడో తెలియదు. కానీ లాస్ట్ లో ఏం తెలుస్తుంది అంటే ఆ దొంగతనాలు అన్ని మన అత్తగాడే చేస్తుంటాడు. ఆంతో చేపించేది ఇద్దరు సైంటిస్ట్, వాళ్ళు కొంతమంది బ్రెయిన్ లో చిప్పు పెట్టి దొంగతనాలు చేపిస్తుంటారు, అందులో కూడా అత్తగాడు. ఈ ఎపిసోడ్ లో అత్తగాడు ఏం చేస్తాడో చూద్దాం. అరే అత్తగా మొడ్డగా, నువ్వు దొంగతనాలు చేసి ఎవడో చేసినట్టు యాక్టింగ్ దింగుతావా? దింగిపోతా, అన్ని దింగిపోతా. దింగిపోతావా? అరే సుల్లిగా, నువ్వు దొంగ లెక్క మారుడేంది? బాస్, మనం చిప్ పెట్టిన అత్తగాడు ఎవరితోనో మాట్లాడుతుండు. అమ్మ బాబాయ్, చిప్ ఆఫ్ చెయ్యి, ఫస్ట్ చిప్ ఆఫ్ చెయ్యి. అరే హౌలే, ఇక్కడ ఉన్నావా? నిన్ను దూలాడుకుంటా వచ్చినా. ఈ టైంలో ఏం పడరా నీకు బయట? అరే మొడ్డగా, నువ్వు నన్ను దూలాడు కాదు, నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చినా ఇక్కడ దాకా. నన్నెందుకు ఫాలో చేస్తున్నావు బే? ఎందుకంటే నువ్వు ఒక దొంగ పూకొనివి కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా చూతియే, నేను దొంగ పూకొన్నా? ట్రైన్ లో దెంగిపోయింది నువ్వే, హోటల్లో దెంగిపోయింది నువ్వే, ఇప్పుడు ఎవరిలో దెంగిపోయి వచ్చి ఒక చూతగానికి ఇచ్చి అప్ప చెప్పినావు. రే హౌలే, ఏం మాట్లాడుతున్నావురా? నేను దెంగిపోయింది? నేను మీతోనే కదా ఉంటున్నా. మనం ట్రైన్ లో అనుకున్నప్పుడు నువ్వు గమ్మున లేచి పోయి అంకుల్ గాని సామాన్లు దెంగిపోయినావు. అవునా? మరి ఆంటీ గోల్స్ ఎప్పుడు దెంగిపోయినారా? కరెక్ట్, దొంగతనం జరిగే ముందు ఉచ్చఘోషిస్తాను పోయినావు, అప్పుడు దెంగిపోయినావురా. మరి హోటల్లో ఆంటీ పైసలు? మనం బయట తిరిగి వచ్చినప్పుడు రూమ్ లో అందరికన్నా లాస్ట్ నువ్వే వచ్చినావు. వస్తూ ఆంటీ పైసలు దెంగిపోయి వచ్చినావు. అరే చూతగాని లేక మాట్లాడకరా, నేను దెంగిపోతే నాకు తెలియదా దెంగిపోయినట్టు? అరే అతుగా, గవన్నీ నువ్వు చేస్తున్నట్టు లేదురా, నిన్నెవడో కంట్రోల్ చేస్తున్నట్టుంది. నువ్వు దెంగిపోయేటప్పుడు ఏదో మైకం ఉంటున్నావు, అప్పుడు నీ కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. నన్నెవడరా కంట్రోల్ చేసేది? అరే హౌలే, ఇంకోసారి అట్లయితే వీడియో తీరా. దొంగ నా పైసలు, ఫోన్ చోరీ అయింది. ఫోను పైసలు దెంగిపోయింది నువ్వే, దెంగిపోయి ఎవరికో ఇచ్చి పంపించినవు. అరే హౌలే, నెక్స్ట్ టైం గనక ఇన్సిడెంట్ జరిగితే ఆడెవడొచ్చి పికప్ చేసుకుని అన్నావు కదా, ఆ సుల్లి అని పట్టుకోరా, ఆయన పట్టుకుంటే మొత్తం నిజం బయట పడుతుంది. మళ్ళీ నువ్వు దెంగిపోయినప్పుడే ఆడు వస్తుడు పికప్ చేసుకునికే, అప్పుడు పట్టుకుంటా. కానీ నా డౌట్ ఏంటంటే నన్ను ఎవడు కంట్రోల్ చేస్తుండు, ఎట్లా చేస్తుండో అర్థమైతలే. ఫికర్ వడగ్బే, ఆ సుల్లిగాడు దొరకంగానే ఆయన గుద్ద ఎట్లా దెంగుదామంటే పైన తాత గుర్తురావడానికి. అలే హౌలే, మళ్ళా హోటల్లో చోలీ అయిందిలా. తెలుసు, ఎవడు చేసిండో కూడా తెలుసు. తెలుచా, మళ్ళా పోయా గుద్ద పళ్ళు దిగుదాం నల్లు. ఆ దొంగ పుక్కోడు నాకు దొరకాలి గాని ఆయన సుల్లి మీద అంతా. పోనీరా కొట్టుగా కంట్రోల్. లే, మళ్ళాడు జీవితంలో కొట్టుకోకుండా చేస్తా. అరే కొట్టు, అట్లా అనకబే, ఆడు హట్ అవుతాడు. హట్ అయితే నాకేంది, మొట్ట కొడిస్తే నాకేంది, ఆడేమైనా మన సుట్ట మా లేకపోతే మన ఫ్రెండా? అవు, మన ఫ్రెండే ఆతుగాడు. ఆతుగాడా? అవు, కానీ ఆడు దెంగిపోయినట్టు ఆనకే తెలియదు, ఎవడో అన్ని కంట్రోల్ చేస్తుడు. అంటే మన ఆతుగాడి మీద ఎవడో చేతబడి చేస్తుండ్రా? చేతబడ? అవరా, మనం గిట్లో ఒకప్పుడు చేతబడి చేసినాం గుర్తుందా? అవు గుర్తుంది. వ్యూవర్స్, చేతబడి మీద 2 ఎపిసోడ్స్ చేసిన, చూడండి ఫుల్ ఫన్నీగా ఉంటది. మళ్ళా ఇన్ మీద చేతబల్లి పోవాలంటే ఏం చేయాలి? హైదరాబాద్ లో చేతబడి తీపిచ్చే బాబా ఉన్నాడు, అంతానే పోదాం. అయితే పొద్దుగానే ట్రైన్ ఎక్కి దెంగేద్దాం. మనం ట్రైన్ లో పోతలేంరా సుల్లిగా, డైరెక్ట్ గా ఫ్లైట్ లో పోతున్నాం. ట్రైన్ లో పోతే సుల్లిగాడు మళ్ళా అవి ఇవి దెంగిపోతాడు. బాబా, మా అత్తగారి మీద కూడా చేతబడి చేసి ఇంతటి దొంగతనాలు చేపిస్తుండు. బొంబూరే జంబో, జంబూరే బొంబో, ఆ చేతబడి చేసే మొండగారి మీద నేను చేతబడి చేసి అని మొండ ఉడిపేస్తా. చెయ్యి, ఆడు దొరకాలి గాని ఆయన గుద్ద దెంగేదింది. బొంబూరే జంబో, జంబూరే బొంబో, వీడి మీద చేతబడి చేస్తున్నావు ఆ మొండగాని పేరేదో చెప్పు, చెప్పరా? రే, మన పనుల్లో చెప్పు, యాక్టివేట్ చెయ్యి, దెంగిపోయే టైం అయింది. నీ మీద చేతబడి చేస్తున్నా మొడ్డగాని పేరేందో చెప్పు. బాస్, మనం చెప్పెట్టిన అతగాడు ఏదో చేతబడి పూజ చేపిస్తుండు. చూతేగాళ్ళు మనల్ని చేతబడి చేసేటోళ్ళు అనుకుంటారు. చెప్పరో, నీతో దొంగతనం చేపిస్తుంది ఎవడు? దెంగిపోతా. ఏమి దెంగిపోతావురో? దొరికినవన్నీ దెంగిపోతా. నేను దెంగిపోనియో, నన్ను ఆపే మొగాడు ఇంకా పుట్టలేడు బాబా. ఆతుగాంధీ అవుట్ ఆఫ్ కంట్రోల్ మైండ్ యాక్టివేట్ అయిపోయింది. నిన్ను నేను ఆపుతారా? లంజోడక, నాకే ఆటం కలిగిస్తావా? ఈ బాబా గుద్దనే పాలు దెంగతావా? అడ్డొస్తే గుద్ద చీరేస్తా కూడా. అయినా నిన్ను దొంగతనం చెయ్యనియా, నీ మంత్రాలు నన్ను ఆపలేవు. అరే అతుగా ఆగ్బే, అట్లా ఓకు. ఎవర్రా నువ్వు, పక్కకు తప్పుకో, లేకపోతే నీ గుద్ద నేను దెంగుతా. ఆతుగాడేంద్రా వింతగా మాట్లాడుతుండు.
బాస్, మన అత్తగారిని అందరూ ఆపడానికి ట్రై చేస్తారు బాస్. చిప్ ఆఫ్ చేయి, ఫస్ట్ చిప్ ఆఫ్ చేయి. చేసేసినా. నెక్స్ట్ టైం నుండి చుట్టుపక్కల ఎవరు లేనప్పుడే దొంగతనం చెప్పిద్దాం, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అరే హౌలే, ఈ బాబాగాని గుద్ద ఎవరు వాళ్ళ దగ్గిర్రా? నువ్వే. నేనా? పాప మా డాపానికి ట్రై చేస్తే అని పొక్కనే వాళ్ళ దగ్గర నువ్వు. మరి మైకంలోకెళ్ళి బయట ఎట్లా పడ్డా? నా మంత్రం వల్లనే బయటికి వచ్చినవరు ఆతుగా. ఇగో ఈ తావితో నడుముకు గట్టుకో, అప్పుడు నీ మీద ఏ మంత్రం చల్లదు. బీరువాలో నా పైసలు కనిపిస్తలేవు, తీసినావా? మీ పైసలు నేను ముడ్డవుడ ముట్టుకుని నాకు అవసరమే లేదు. మళ్ళీ ఎవరు తీసిర్రు? దొంగలు ఎత్తుకోబోయర్రా? కొంపదీసి ఆ పైసలు నేనైతే దెంగిపోలే. వానింట్లోకెళ్ళే 2 లక్షలు దెంగిపోయినాం. అరే హౌలే, నేను మళ్ళా దొంగతనం చేసినారా? అమ్మ బాబాయ్! మళ్ళానా? అంటే ఆ బాబా ఇచ్చిన తావిత్తు ముడ్డవి పనిచేయలేన్న మాట. బబ్బూరే జబ్బో, జబ్బూరే బబ్బో, మళ్ళా వచ్చినారేందిరా? నీ ముడ్డల తావిత్తు ముడ్డవి పనిచేయలే, ఈసారి ఏకంగా మా ఇంట్లోనే కన్నం వేసిన. అసంభవం, నా తావిత్తు ఎప్పుడు ఫెయిల్ కాలే. నీ మీద ఎవడో చేతబడి చేయలే, ఇది వేరే ప్రాబ్లం. వేరే ప్రాబ్లమా? అయితే అదేంటో చెప్పు. పోయి డాక్టర్ కి చూపించుకోరా బడవ, నాకు తెలియదు. యు ఆర్ అండర్ అరెస్ట్. పోలీస్ సుల్లిగా జ్యువెలరీ షాప్ కి కన్నం వేసి దర్జాగా తిరుగుతావు. సార్, నేను కావాలని దెంగిపోలే సార్, నాతో ఎవడో దొంగతనాలు చెప్పిస్తుండు. సెల్లేసి గుద్దల గుడి పంపించితే నీ వెనుకున్నోడెవడో బయటపడతాడు. చెప్రా, దొంగతనం ఎందుకు చేసినావు? ఎవడు చేయమన్నాడు? సార్, నేను చేయలేదు సార్, నాతో ఎవడో చేపిస్తుండు. అదే, ఆ చేపిస్తున్నాడు ఎవడో చెప్పో. అదే తెలియదు సార్, ఎవడు చేపిస్తుండు. నువ్వు ఇట్లా చెప్పవరా? కానిస్టేబుల్ ఐస్ గడ్డలు పట్టుకోరా, ఈ గుద్దలో గుచ్చుదాం. సార్ గుద్దలు ఐస్ గుచ్చాక సార్, గుచ్చితే గుద్దలున్న కొద్ది ఐస్ గడ్డ లెక్క మారుతుంది, అప్పుడు ఎరగడానికి ప్రాబ్లం అవుతుంది. అయితే చెప్పో, ఎవడు చేపిస్తుండవు? అది తెలుసుకోనికే ట్రై చేస్తున్నా సార్. అరే సుల్లిగా, నన్ను పోలీస్ అనుకున్నావా, పిచ్చోడు అనుకున్నావా? ఎవడో చేపిస్తుండంట, కానీ అది ఎవడో నీకు తెలియదంట. ఏం నాటకాలు తెంగుతున్నావా? ఆడ చెప్పండి, నువ్వు ఎట్లా చేస్తావరా? ఎవడో నన్ను కంట్రోల్ చేస్తుండు సార్, అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. కంట్రోల్ చేయడానికి నువ్వేమన్నా రోబో నాబే? సార్, అతగా చిప్ యాక్టివేట్ చేయాలనా? చెయ్యి, ఎలాంటి బ్యాంక్ దోపిడీ చేపిద్దాం. రే పోలీస్, గుద్ద మూసుకున్న కట్లిప్పై లేకపోతే ముడ్డ గుడిపేస్తా. అమ్మ బాబాయ్, నాకు బ్యాంకు దోపిడీ చేసే పని వచ్చింది. బ్యాంకు దోపిడియా? ఈడేంది, ఉన్నట్టుండి చంద్రముఖి లెక్క మారిండు. రే మాక్కడే కట్లిప్పో. సార్, మన అత్తగారికి పోలీసులు అరెస్ట్ చేసారు సార్. అయ్యా, అప్పుడే వట్టుడువైనా సుల్లిగాడు బ్యాంక్ దోపిడీ చేసినాక వట్టుడువైనా నడుస్తుండే. పోనీతి, జల్దీ అని దిమాక్లో చిప్ ని శాశ్వతంగా డియాక్టివేట్ చేసి వరదంగు, లేకపోతే పోలీసులకు మన గురించి తెలుస్తుంది. అబ్బా, నెత్తి బాగా నొస్తుంది సార్, జర చాయ్ ఆర్డర్ చెయ్యి. నువ్వేంద్రా, గడికో క్యారెక్టర్ మారుస్తున్నావు. చెప్పినే కదా సార్, నన్ను ఎవడో కంట్రోల్ చేస్తున్నాని. అరే ఒకసారి నీ ఫుల్ బాడీ స్కానింగ్ చెప్పాలరా. డాక్టర్, నా ఫుల్ బాడీ స్కానింగ్ చేయి డాక్టర్. ఏం రోగం వచ్చింది? అప్పుడప్పుడు చంద్రముఖి లెక్క మారి దొంగతనాలు చేస్తున్నా. అమ్మ బాబాయ్, రిపోర్ట్లో ఏమొచ్చింది డాక్టర్? వీడి బ్రెయిన్ లో ఎవడో చిప్పు పెట్టిండు. బ్రెయిన్ లో చిప్పా? అవు, నిన్ను కంట్రోల్ చేయడానికి ఎవడో నీ దిమాక్లో చిప్పు పెట్టిండు. ఏ లంజడుకు పెట్టిండ్రా నా బుర్రల చిప్పు? అరే అతుగా, 1 మంత్ బ్యాక్ మన కార్ కి యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను ఎత్తికి దెబ్బ తాకితే పట్టి కట్టుకున్నావు, గుర్తుందా? అవరా కట్టుకున్నా. నాకు తెలిసి అక్కడే నీ బుర్రల చిప్ పెట్టిర్రు. ఆ, నా హాస్పిటల్ గుద్దాన్ దెంగ అయిపోయింది రాడు. చెప్పండి, ఏంది ప్రాబ్లం? నీ గుద్దల చిప్పు పెట్టడానికి వచ్చిన డాక్టర్. గుద్దల చిప్పు పెడతావా ఎందుకు? నీకు ఆకలి వేస్తుంది, అన్నం తింటావు, కానీ నువ్వు ఎరగనీయకుండా నేను కంట్రోల్ చేస్తా అందుకు. అమ్మ బాబాయ్, అట్లా వేస్తే ముడ్డ ఒడిచిపోతా. అయితే మర్యాదగా చెప్పు, నా బ్రెయిన్ లో చిప్ ఎందుకు పెట్టినావు? నేను పెట్టలేదు సార్, ఎవడైతే పెట్టిండో అని అడ్రస్ చెప్తా, నోట్ చేసుకో. డీటెయిల్స్ చెప్పినందుకు థ్యాంక్స్, కాకపోతే నీ గుద్దల చిప్పు పెట్టి రాలే, గుణపం దించి నీకు వచ్చినాం. రే ముడ్డగల్లారా, మనుషుల బుర్రల చిప్పులు పెట్టి దొంగతనాలు చేపిస్తారా? సార్, మమ్మల్ని పట్టుకుంటే మీకు ఏమొస్తుంది బొచ్చు? అదే మాత్రం చేతులు కలిపితే కోట్లు వస్తాయి. నన్ను అమ్ముడు పోయే బోకనుకున్నావారా మా ఎక్కడే? షేర్ డిపార్ట్మెంట్ మే అప్నే కు బబ్బర్ షేర్ బోల్తే.
రే ఇన్స్పెక్టర్, నువ్వు నన్నేం బీకలేవురా, అరెస్ట్ చేస్తావు, నేను బెయిల్ మీద బయటికి వస్తా, మళ్ళా గిరేదన్నా షురూ చేస్తా. నేను క్రిమినల్స్ ని పట్టుకుంటే అరెస్ట్ ఉండదు. సీదా ఎన్కౌంటర్. అరే ఏం సార్ నువ్వు, నా బాస్ ఎలా నాకు శాలరీ ఇస్తున్నాడు, అడిగకముందే నన్ను లేపి వడదంగి. నువ్వు నీకు శాలరీ కాదురా, బోనస్ గిట్లేసా, తీసుకో. ఫ్రెండ్స్, ఈ బ్రెయిన్ లో చిప్పు పెట్టే కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఎంత మంది షేర్ చేస్తే నా ఛానల్ అంతా పైకి లేస్తుంది. సో ప్లీజ్ డూ ఇట్ అండ్ ఎంజాయ్.